ఈ నెల 6వ తేదీన దివంగత నేత మాజీ ఎమ్మెల్సీ చల్ల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లాలో అవుకు మండలంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ ఫకీరప్పలు పరిశీలించారు. ముందుగా జిల్లా ఉన్నతాధికారులు చల్ల నివాసాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే సీఎం జగన్ హెలికాప్టర్ ల్యాండింగ్ స్థలాన్ని హైస్కూల్ ప్రాంగణం నుండి పట్టణ శివారులోని జమ్ములమ్మ ఆలయ సమీపానికి మార్పిడి చేశారు. దివంగత ఎమ్మెల్సీ చల్ల రామకృష్ణారెడ్డి కరోనా వైరస్ బారిన పడి చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందడంతో చల్ల కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నెల 6న అవుకు పట్టణానికి తొలిసారిగా రానున్నారు. సీఎం పర్యటన గత 2 రోజుల క్రిందట ఖరారు కావడంతో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు నిన్నటి రోజు అవుకు చేరుకుని స్థల పరిశీలన చేశారు. సీఎం పర్యటన ఏర్పాట్లకు సంబంధించి జిల్లా కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ కాగినెల్లి ఫకీరప్ప, ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిలు సీఎం హెలికాప్టర్ ల్యాండింగ్ నిమిత్తం ఎంపిక చేసిన స్థలాన్ని, చల్ల అంత్యక్రియలు నిర్వహించిన ఫామ్ హౌస్ ను, చల్ల నివాసాన్ని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. సీఎం హెలిప్యాడ్ ల్యాండింగ్ సంబంధించి మొదట హైస్కూల్ గ్రౌండ్ ప్రాంగణంలో స్థలాన్ని ఎంపిక చేశారు. స్కూల్ ప్రాంగణం విశాలంగా లేకపోవడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు హెలిప్యాడ్ ల్యాండింగ్ స్థలాన్ని పట్టణ శివారులో గల జమ్ములమ్మ ఆలయ సమీపంలోనికి మార్పిడి చేశారు. సీఎం హెలిప్యాడ్ ల్యాండింగ్ ప్రదేశం నుండి సుమారు 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న చల్ల నివాసానికి సీఎం జగన్ ప్రత్యేక కాన్వాయ్లో రోడ్డు మార్గం గుండా చల్ల నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. సీఎం పర్యటన ఖరారైనప్పటికీ కార్యక్రమాల షెడ్యూల్ను అధికారులు వెల్లడించలేదు. సీఎం జగన్ అవుకు రానుండడంతో పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లను చేపడుతున్నారు. ఎన్ని పిల్లర్స్ ఉన్నాయి? 10 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